వెల్కమ్ టు మై ఛానల్ ఎన్నూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. అండ్ ఈ వ్లాగ్ వచ్చి సండే వ్లాగ్ అండి. సాటర్డే వరకు చూసారు కదా. అండ్ సండే వ్లాగ్ ఇది వైజాగ్లో, అండ్ లాస్ట్ వైజాగ్లో లాస్ట్ వ్లాగ్. ఇంకా మేము పెద్దతయ్య గారి ఇంటికి వచ్చేసాము మార్నింగ్. వచ్చిన తర్వాత వదిన చపాతి అను ఆమ్లెట్ చేశారన్నమాట. యాక్చువల్లీ మేము సారాం పార్లర్లోనే బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళాము. ఇంకా ఆన్య చపాతి తింటానంటే దాన్ని కొంచెం చపాతి తినిపించేశాను. అండ్ మేము మధ్యలో ఒక చిన్న పని చూసుకొని వెళ్ళేసరికి 10:45 అయిపోయింది ఇంటికి వెళ్ళేసరికి. ఇంకా వద్దన్నారు, సరే ఇక్కడ టెంపుల్ ఉంటుంది, వెంకటేశ్వర టెంపుల్, వైభవ వెంకటేశ్వర టెంపుల్ అని ఉంటుంది, చాలా ఫేమస్, అది బాగుంటుంది కూడా, వెళ్ళి చూసిరండి. నిన్న సాటర్డే కదా చాలా ఏదో చేశారంట టెంపుల్లో. ఇంకా సర్లేని దర్శనం చేసుకుందామని చెప్పి బయలుదేరాము. మేము బయలుదేరేసరికి 11:30 అయిపోయింది. యాక్చువల్ ముందు సాటర్డే వచ్చాము 12:30 వరకు ఉందంట, కానీ సండే కదండి తొందరగా క్లోజ్ చేసేసారు. కానీ చూపిస్తాను పదండి మీకు టెంపుల్ ఎలాగుందో. చాలా పెద్ద టెంపుల్ బాగుంది, పదండి మీకు చూపిస్తాను టెంపుల్ని. నాకు తెలియదు అంటే వైజాగ్ అంటే మా ఆయనకి తెలుసంట, కానీ మేము ఎప్పుడు వెళ్ళలేదు. నాకు ఆ రోజు వదిన చెప్పినప్పుడు తెలిసింది అన్నమాట ఇక్కడ వెంకటేశ్వర టెంపుల్ బాగుంటుంది అని. ఇంకా దర్శనం చేసుకుందాం అని చెప్పి బయలుదేరమాట. ఇదిగోండి ఇంకా గుడికి వచ్చేసామన్నమాట. ఈ గుడి వచ్చి మురళీనగర్లో ఉందండి. మీకు గుడి లోపల చూపిస్తాను. శనివారం రోజే ఏదో పూజలో ఏదో జరిగినాయండి, అన్నీ ఇంకా అలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ చేసినవి పూజ చేసినవన్నీ ఇంకా అలాగే ఉన్నాయి. బట్ ఓన్లీ శనివారం ఒక్కరోజే 12:30 వరకు ఉంటుందంట. మిగతా ఏ రోజైనా సరే 11:00 క్లోజ్ అన్నారు. ఆయన పొలం బయట నుంచి దర్శనం అయిపోయింది. చూడండి గుడి, గుడి ఎంటర్ అయిపోయిన తర్వాత ఎంత బాగా చేశారో చూసారా. పండగది అనుకుంటా అవన్నీ చెరుకులు ఇవన్నీ పెట్టి చాలా బాగా చేశారు. ముందు మీకు మళ్ళీ చూపిస్తాను ఉండండి. ఇది లోపల గుడి లోపల మాట, కానీ ఇంకా లోపల వాళ్ళు పనిచేస్తున్నారు అండ్ వీడియో కూడా తీయకూడదు, ఇంకా అందుకే ఇంకా ఆపేశాను. అండ్ సైడ్ చూసారా ప్రసాదం పెట్టేది ఉంది. దర్శనం అయితే అవ్వలేదు, బయట నుంచి దండం పెట్టేసుకున్నాము. కానీ బయటకు వచ్చేసరికి టెంపుల్ వాళ్ళు ప్రసాదం పెట్టే చోటే ఒక కప్పులో ప్రసాదం పెట్టేసింది అన్నమాట. ఇంకా లక్క అనుకున్నాను, ఇంకా తీసుకొని దండం పెట్టుకొని అందరం తిన్నాం కొంచెం కొంచెం. చూసారా ఎంత బాగా చేశారో. నేనైతే ఫోటో దిగలేదు, మర్చిపోయాను. మా ఆయన్ని తీసి వచ్చేసాము. చాలా బాగుంది చూడండి. సంక్రాంతికి చేస్తారు కదా గొబ్బెమ్మలు అవి పెట్టినట్టుగానే అలా పెట్టారన్నమాట. అదిగోండి చెరుకులు పాలు పొంగిస్తున్నట్టు. ఇదిగోండి ప్రసాదం, ఏదో మా గురించే ప్రసాదం పెట్టినట్టు ఉంది అన్నమాట. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము నేను మా ఆయన. అంటే ఎవరికో ఇచ్చింది వదిలేతే వేరే అండి, గుళ్ళో వాళ్ళు పెట్టి వదిలేసింది అది. కొంచెం కొంచెం ప్రసాదం తినేసి ఇంకా బయలుదేరిపోయి అన్నమాట.
గుడి మాత్రం భలే ఉందండి, చాలా బాగుంది. ఇంకా ఈసారి ఎప్పుడైనా వైజాగ్ వెళ్ళినప్పుడు ముందే వెళ్ళి దర్శనం చేసుకోవచ్చులే అనుకుని ఇంకా దండం పెట్టుకుని వచ్చేసాము. ఇంకా మేము ఇంటికి వచ్చేసామండి. అత్తయ్య మా కోసం కోణం చేప చేస్తున్నారు. ఆ రెసిపీ నేను వీడియో తీశాను, మీతో కూడా షేర్ చేస్తాను పదండి. ఈ కర్రీ కోసం ముందుగా ఏం చేశారంటే కళాయిలో ముక్కలు ఉప్పు కారం పసుపు వేసి కలిపి పెట్టేశారు. అండ్ దీనికోసం ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ పేస్ట్ అంతా ఆయిల్లో వేసి మన కొంచెం పచ్చివాసన పోద్ది కదండి, పచ్చివాసన పోయేంత వరకు వేయించారన్నమాట. చాలా బాగా చేశారండి, పెద్దతే కూడా వంటలు చాలా బాగా చేస్తారు. ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. చెప్పాను కదా ఇంట్లో ఏం వేసాము, ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు పేస్ట్ అన్నమాట. ఇది కొంచెం ఇది పచ్చివాసన పోయేంతవరకు వేయించుకొని బాగా వేయించుకొని టమాటాలు కూడా మనం ఎన్ని చేపలు తీసుకుంటామో దానికి సరిపడా అయితే పేస్ట్ ఆల్రెడీ చేసి పెట్టుకున్నారు. టమాటా పేస్ట్ చేసేసుకొని ఈ టమాటా పేస్ట్ కూడా దాంట్లో వేసేసుకోవాలి. వేసేసి బాగా వేయించాలి. ఇంకా ఆ రోజు అంటే మేము గుడికి వెళ్ళిపోయాం కదండి, యాక్చువల్గా అయితే అత్తయ్య మటన్ కూర కూడా చేశారు. మటన్ చేశారు, ఈ చేప చేశారు. మటన్ ముందే ఇంకా వండేశారన్నమాట. నేను వెళ్ళేసరికి కోణం చేప చేస్తున్నారు, ఇంకా అందుకే నేను ఇది వీడియో తీసి పెట్టాను. చాలా బాగుంటుంది, ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో. ఇదిగోండి బాగా ఉడికిపోయిన తర్వాత యాక్చువల్గా ఏంటంటే దీంట్లో పసుపు కారం వేయాలి, కానీ అత్తయ్య ముందే వేసేసారు. అందుకని మళ్ళీ మీకు తెలియదు, కన్ఫ్యూజన్ అవుతారేమో అని చెప్పి అయితే ఒకసారి వేసి చూపించినని చెప్తే కొంచెం మళ్ళీ వేశారన్నమాట. మనం వాటర్ వేయకముందే పసుపు కూరకు సరిపడా కారం వేసుకొని వేయించిన తర్వాత వాటర్ వేయాలండి. ఒకవేళ మీకు కన్ఫ్యూజన్ వస్తుందేమో అని చెప్పి ఒకసారి కొంచెం వేశారన్నమాట, మీకు అర్థం అవ్వడానికి కొంచెం వేశారు. కానీ యాక్చువల్గా మీరు ముందే పసుపు కారం వేసుకున్న తర్వాత వాటర్ వేసి దాన్ని కొంచెం ఉడకనివ్వాలి, అంటే ఆ గ్రేవీని కొంచెం ఉడకనివ్వాలి. దీంట్లో నేను చెప్పాను కదండి, ఈ చేప ముక్కల్లోనే పసుపు ఉప్పు కారం వేసి కలిపి పక్కన పెట్టుకున్నారన్నమాట. ఈ ముక్కలు దాంట్లో వేసేసి ఇది కొంచెం కలుపుకోవాలి బాగా, అంటే ముక్కలు చితుకుతాయి అంటారు కదా, కొంచెం అలా రత ఎలా కలుపుతున్నారు చూసారా, అలా నెమ్మదిగా కలుపుకోవాలి. ఈ చేప ముక్కలు కొంచెం ఉడుకుతున్నప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి, మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి కొంచెం లైట్గా కలిపేసి ఉడకనివ్వాలి. కొంచెం అలా ఉడుకుతున్నప్పుడు అదే నూనె తేలుతుందండి, కొంచెం ఉడుకుతున్నప్పుడు ఇంకా అలా నూనె తేలేంతవరకు ఉడికేటప్పుడు ఇంకా దింపేయడమే, కూర అయిపోయినట్టే. టేస్ట్ అయితే సూపర్ ఉందండి, నాకు ఇది బాగా నచ్చింది, ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు కూడా నచ్చుద్ది. పెద్దతే స్టార్టింగ్లో పెద్దతే చేసిన వంట మీకు ఒకటి చూపించాను, అండ్ ఇది రెండో వంట అన్నమాట పెద్దతే గారు చేసినవి. ఇంక ఇలా కూర ఉడుకుంది కదండి, ముక్కలు అయితే ఎక్కువ కదపకూడదు, తెలిసింది కదా ముక్కలు ఇరిగిపోతాయి అన్నమాట. ఇదిగోండి చేప కూర అయితే ఇంకా కంప్లీట్ అయిపోయింది. అండ్ భోజనానికి వచ్చి చెప్పాను కదండి మటన్ ఎగ్ కర్రీ ఇది, అండ్ మళ్ళీ బయట నుంచి చికెన్ బిర్యానీ కూడా తెప్పించారు. కోణం చేప గ్రేవీ ఇగురు కూర అంటాం కదా, ఆ ఇగురు కూర చేశారు, చారు చేశారు. అబ్బా అసలు మాకైతే కడుపు ఫుల్ అయిపోయింది, అందులో మేము లేటుగా తినడం వల్ల టిఫిన్ కూడా బ్రేక్ లేట్గా చేయడం వల్ల అసలు తినబుద్ధి అవ్వలేదండి. కానీ కష్టపడి చేశారన్నమాట మా గురించి. కొంచెం తినేసి ఇంకా మేము వెంటనే బయటికి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము, ఎందుకంటే ఆ రోజు ఈవినింగే మాకు హైదరాబాద్కి ట్రైన్. ఇంకా మేము ఇప్పుడు ఎక్కడికి బయలుదేరామో చూపిస్తాను పదండి. కానీ ఈ వైజాగ్ ట్రిప్ అంతా హడావడి గజిబిజీగా అయిపోయింది.
ఎందుకంటే వీకెండ్స్ పెట్టుకున్నాం కదండి, ఈ ఏదైనా వర్క్ చేసుకోవాలన్నా ఓన్లీ సాటర్డేనే చేసుకోవాలి. సాటర్డే హడావుడ్ పరిగెత్తాము అండ్ సండే వచ్చి ఇంకా ఎక్కువ కలవడానికి కూడా అవ్వలేదు అన్నమాట ఎవరిని. ఇంకా వందోళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇంకో చోటుకి వెళ్తున్నాము. చూస్తుండండి ఎక్కడికి వెళ్ళాము, మీకే తెలుస్తుంది. నేను కూడా వైజాగ్ అంటే వైజాగ్ వెళ్తే చాలా కొనుక్కోవాలి, కొనుక్కోవాల్సినవి కొన్ని కొనుక్కుందాము పూర్ణ మార్కెట్ వెళ్ళి ఇవన్నీ అనుకున్నాను. అండ్ మీకు లాస్ట్ నా ఇంతకు ముందు బ్లాగ్స్లో చూపించాను నైటీస్ ఇక్కడ బాగుంటాయండి అని. సరే అక్కడ నైటీస్ తీసుకుందాం అనుకున్నాం, కానీ పండగ అయిపోయిన వెంటనే అవడం వల్ల ఏమో కానీ షాప్స్ ఎక్కడా తీయలేదు. పూర్ణ మార్కెట్లో షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి, నైటీ షాప్ కూడా క్లోజ్ ఉంది. ఇంకా అవ్వలేదు, నేనేమి కొనుక్కోవడానికి అవ్వలేదు. అన్నీ చూడండి, అసలు ఎవరి దగ్గరికి వెళ్ళదు, పొద్దున్న దగ్గరికి వెళ్ళింది అనమాట. మా అంటే మా పెద్దదిన చిన్నదిన దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు శిరీష వదినికి కూడా అలవాటు అయింది, చక్క ఒళ్ళో కూర్చొని చూడండి, లేకపోతే వెళ్ళదు అసలు ఎవరి దగ్గరికి వెళ్ళదు అది. అండ్ ఇది వచ్చి కైలాసగిరి పాయింట్ అండి, ఇదిగోండి రోప్వే మాట కైలాసగిరి. మామూలుగా రూట్ ఉంటుంది అండ్ రోప్వే కూడా. యాక్చువల్గా అయితే బీచ్కి వెళ్ళి కాసేపు కూర్చుందాం అనుకున్నాము, అసలు అది ఏమి అంటే కూర్చోడానికి కూడా అవ్వలేదు. కొంచెం సేపు కూర్చొని వెళ్దాము అని అంటే మీకు చూపిద్దాం అనుకున్నాం, అంటే నేను అనుకున్నాను అనమాట. వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చుందాము, మళ్ళీ ఎప్పుడు వస్తామో వైజాగ్ తెలియదు కదా, ఇప్పుడప్పుడే రావడం కావదేమో అనుకున్నాం. బట్ ఏమవుతుందంటే మన జాన్ 26th రిపబ్లిక్ డే అవ్వడం వల్ల ఈ నేవీ వాళ్ళ జరుగుతుందండి. దాని గురించి ఏం చేశారంటే మొత్తం ఎంట్రీ ఇవ్వలేదు అన్నమాట, బీచ్ వైపు ఎంట్రీ ఇవ్వలేదు. మన పార్క్ హోటల్ ఉంటుంది అన్నమాట, పార్క్ హోటల్ నుంచి ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు, ఇంకా అందుకే ఇంకా బీచ్కి వెళ్ళలేదు మేము. చాలా బాగా చేస్తారండి 26th, జాన్ 26th చాలా బాగా చేస్తారు. అక్కడ ఉండుంటే చూపించేదాన్ని మీకు, నేను వైజాగ్లో ఉండుంటే. బీచ్ చూడండి అంటే ఇటు సైడ్ అన్నమాట, అటువైపు కాకుండా ఇటు సైడ్ అందరూ ఇటే ఉన్నారు. యాక్చువల్గా ఇటువైపు బీచ్ దగ్గరే ఉన్నారు. అండ్ ఇక్కడ మీకు షిప్ కనిపిస్తుందా మీకు తెలియాలని చెప్పి జూమ్ చేసి మరి తీశారు మా ఆయన వీడియో. చూడండి ఎంత అంటే ఎంత బ్లూగా ఎంత బాగుందో, కానీ ఎండలు మాత్రం సూపర్ ఉన్నాయి. ఏంటంటే హైదరాబాద్తో పోల్చుకుంటే వైజాగ్లో ఎండలు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా మేము వచ్చేసాము, పదని చూపిస్తాను ఎక్కడికి వచ్చామో మీకు అంటే అర్థమై ఉంటుంది. మేము పెద్దనాన్నగారి ఇంటికి వచ్చేసామన్నమాట. పెద్దనాన్నగారు అదే అత్తయ్య వాళ్ళ అన్నయ్య గారు మీకు తెలుసు కదండి, పెద్దనాన్నగారి ఇంటికి వచ్చాము. ఎందుకంటే పెద్దమ్మ వెళ్ళలేదు అప్పుడు దాకా అన్నయ్య పెద్దమ్మ దగ్గరికి. మీకు నార్మల్గా ఎత్తుకుంటుంది అదేదో ఆలోచిస్తున్నట్టు ఉండిపోయింది. మామూలుగా మీకు అంటే లాస్ట్ సంక్రాంతి బ్లాగ్లో చెప్పాను కదండి, అత్తయ్య గారికి ఖచ్చితంగా పెద్దనాన్నగారు అండ్ అన్నయ్య గారు ఇద్దరు చీర అయితే ఖచ్చితంగా పెడతారు. అండ్ ఈ ఇయర్ వచ్చి మేము హైదరాబాద్లో ఉండిపోయాము, అయితే శారీ కొరియర్ చేసేస్తాము అన్నారు. ఎందుకు మేము ఎలాగో వైజాగ్ వస్తున్నాము, అందరిని కలుద్దాం అనుకుంటున్నాము అని చెప్పేసి ఉంచామన్నాము. ఇంకా సరే ఎలాగ వచ్చాము కదా, పలకరించి చూసినట్టు ఉంటుంది మళ్ళీ ఎప్పుడు వస్తామో వైజాగ్ అని చెప్పి ఇంకా బయలుదేరమాట. ఇంకా వెళ్ళిపోయి చీర తీసుకున్నాం, దట్టు నాకు కూడా చీర పెట్టారు. అండ్ నా చీర కూడా మీకు చూపించలేదు కదండి, చీర అయితే నాకు చాలా బాగా నచ్చింది. అత్తయ్య చీర అయితే ఇంకా చాలా బాగుంది, మీకు నెక్స్ట్ బ్లాగ్లో నేను చూపిస్తాను. 2 sarees నేను చూపిస్తాను. అండ్ అక్కడ ఇంకెక్కువసేపు ఉండలేదు, దూరం అండి. మురళీనగర్ నుంచి పెద్దనగర్ ఇల్లు వచ్చాము విశాలాక్షి నగర్, చాలా దూరము, ఇంకెక్కడికి అవడానికి లేదు. యాక్చువల్గా అయితే మళ్ళీ చిన్నత్తయ్య గారిని కూడా కలిసేసి పలకరించేసి వెళ్దాం అనుకున్నాము. ఇంకా
పెద్దన్ గారి ఇంట్లోనే 5 అయిపోయింది. పెద్దన్ గారి ఇంట్లో మా 1 అవర్ ఏమో ఉన్నామంతే, ఇంకా అక్కడ 5 అయిపోయింది. మళ్ళీ మురళీనగర్ వెళ్ళి లగేజ్ అంతా తీసుకొని వెళ్ళాలి కదా, టైం అయిపోతుందని చెప్పి ఇంకా వచ్చేసాము. అండ్ బీచ్ రోడ్ దగ్గర చెప్పింది చాలా రష్, జనాలు ఎక్కువ ఉన్నారు. అంటే ఎంట్రీ లేదు కానీ ఇటు సైడ్ వచ్చారన్నమాట ఇప్పుడు జనాలంతా. మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇది తెన్నటి పార్క్. ఇక్కడ ఇటంతా జనాలు ఎక్కువ ఉన్నారు. మాకు ఈ ట్రాఫిక్లోంచి వెళ్ళడానికి కూడా టైం పట్టింది. తెన్నటి పార్క్ చాలా బాగుంటుందండి, సూపర్ ఉంటుంది తెన్నటి పార్క్. ఇంకా మేము ఇంటికి వచ్చేసాం. పెద్ద తేవల తోట చూపిస్తాను పదండి. జాంకాయలు అయితే విపరీతంగా కాసినాయి, మీకు ఇలా చూపిస్తాను చూడండి. చామంతి పూలు, చాలా రకాల చామంతి పూలు ఉన్నాయి. చాలా బాగుంటుంది కానీ నాకు భయం పాములు ఉంటాయి. కాగడాలు, తొండలు మాత్రం విపరీతంగా ఉన్నాయి. కావలసిన తొండలు ఉన్నాయి, అవైన భయమే. చాలా ఉన్నాయి కాగడాలు. జాంకాయలు అయితే ఒక కవర్ కవర్ నిండా జాంకాయలు కోసాము, మీకు చూపిస్తాను. ఇంకా ఉన్నాయి పైన, ఉన్నాయి పండిపోయిన జాంకాయలు అయితే చాలా ఉన్నాయి, అది కూడా మీకు చూపిస్తాం. జాంకాయలు కోసేసి మేము పెద్దనాన్న గారి ఇంటికి వెళ్ళామన్నమాట. ఆ హడావుళ్ళ కోసం అందుకే వీడియో తీయలేదు. ఇప్పుడు మీకు చూపిస్తాను, ఇంకా ఉన్నాయి పండిపోయిన జాంకాయలు అక్కడ ఉన్నాయి, చూపిస్తాను. అండ్ కాగడాలు కోస్తున్నాను, కాగడాలు కోస్తున్నాను ఇప్పుడు, చూద్దాం. కాగడాలు అయితే కనీసం ఒక 3-4 మూరలైన వస్తాయండి. ఇప్పుడు దూరంగా ఇంచి మీకు కనిపించట్లేదు కదా, గుబుర్లో లోపలికి ఉంటాయి అన్నమాట కాగడాలు. కానీ నేను ఇంటికి మేము ఇంటికి వెళ్ళేసరికే 5:30, 5:45 అయిపోయింది. ఎక్కువసేపు వెళ్తురలేదు అండ్ నాకు భయం, అక్కడ తొండలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా జాంకాయలు చూపించిన ఆ చీకట్లో కూడా నేను తీద్దామంటే పండిపోయిన జాంకాయలు పైకి ఉన్నాయండి. చిలక్కొట్టిన కాయలు చాలా ఉన్నాయి, చూపించడానికి అవ్వలేదు. ఇంకా వెనక వైపు పూలు ఎక్కువ కోయలేదు, ఫ్రంట్ గేట్ దగ్గర కూడా ఉంటాయి మాట. ఇది కూడా ఆ నుంచి చూసారు తెల్ల తెల్ల కనిపిస్తున్నాయి. బయట కూడా చాలా పూలు ఉంటాయి. ఇంకా బయట కోసుకున్నాను అన్నమాట కొంచెం. ఇంకా ఆల్రెడీ టైం అయిపోతుంది, మాకు 8:00కి ట్రైన్ వెళ్ళిపోయింది. ఇంకా ఇప్పటికే 6:15 అలా అయిపోతుంది. ఇంకా గబగబా కోసుకున్నాను అన్నమాట పూలు. ఇదిగోండి ఇవి కోసాను. ఈ పూలు కూడా నాకు కరెక్ట్ 1 మూర వచ్చినాయండి, చూడడానికి అలా ఉన్నాయి కానీ 1 మూర వచ్చినాయి. ఎంత చీకటిగా అయిపోయింది చూసారా, లేకపోతే అటువైపు కోసుంటే ఇంకెక్కువ వచ్చేవి. ఇంకా టైం కూడా లేదు, కోసేంత టైం కూడా లేదు. గబగబా అవి ఒక కవర్లో వేసుకొని, ఆ పూలని ఒక కవర్లో వేసుకొని పరిగెట్టమాట. ఎందుకంటే ఆన్యతో కదండి స్టేషన్లోకి వెళ్ళాలి, ఇవి అన్నీ చూసుకోవాలి, ట్రైన్ ప్లాట్ఫామ్ అన్నీ చూసుకోవాలి అని. బట్ ఇక్కడ ఒకటి జరిగిందండి, ఏంటంటే మేము లోపలికి స్టేషన్లోకి వెళ్ళిపోయాం కానీ అది రూట్ లేదన్నమాట. జస్ట్ వెళ్ళి మళ్ళీ అట్నుంచే వచ్చేయాలి, స్టేషన్లోకి వెళ్ళడానికి రూట్ లేదు. సరే ఎలా వెళ్ళిపోయాం కదా, మళ్ళీ అడిగాను ఏమండి ప్లీజ్ అండి దర్శనం చేసుకుందాము, దర్శనం అవ్వలేదు కదా లాస్ట్ టైం కూడా. ఇంకా టైం చాలా ఉంది, 45 మినిట్స్ ఏమో ఉంది ట్రైన్ వెళ్ళడానికి, ఇంకా ట్రైన్ కూడా రాలేదని చెప్పి ఇంకా అలాగొచ్చి ఎన్మాం తల్లిని దర్శనం చేసుకుని వెళ్ళాము. అదిగోండి ఎన్మాం తల్లిని క్లియర్గా చూపించాను కదా, మీరు దండం పెట్టుకోండి. అది జరిగిందన్నమాట, చాలా ఫీల్ అయ్యానమాట, అయ్యో అమ్మని చూడలేదు, గుడికి వచ్చి చూడకుండా మొక్కు తీర్చుకుని వెళ్ళిపోయానని చెప్పి. కానీ ఫుల్ హ్యాపీ అయిపోయాము వెళ్ళే టైంకి, వదిన వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీ. ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. మీకు అమ్మవారిని ఎక్కువ అంత క్లియర్గా చూపించలేదు కదండి, ఇప్పుడు ఈ బ్లాగ్లో చూపించాను, చూసి దండం పెట్టుకోండి మీరు కూడా. ఇంకా స్టేషన్కి వచ్చేసాము, ఇంకా ట్రైన్ కూడా రాలేదన్నమాట. చూసారా అలా అమ్మ దర్శనం అయింది.
టెన్ మంత్ తల్లిని మా ఫ్యామిలీ మొత్తం నమ్ముతామండి, అంత సత్యం గల తల్లి, అంత ఇదైన అమ్మ అన్నమాట. ఇంకా స్టేషన్కి వచ్చేసి ఇంకా నెమ్మదిగా వెళ్తున్నాము. మేము ఇలా ప్లాట్ఫామ్ మీదకి దిగాము, ట్రైన్ వచ్చింది. ఇంకా వచ్చేసి హ్యాపీగా మా వైజాగ్ ట్రిప్ అయితే హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది. మీకు చెప్పాను కదండి, హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చినప్పుడు మా ఆయనది పాపం సేమ్ పొజిషన్, అది పడుకుంది కానీ కిందకి దిగనని ఏడుపు. అంటే వాళ్ళందరినీ చూసి ఆయన మళ్ళీ వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చేటప్పుడు కూడా ఇంకా అలాగే నుంచున్నారు. ఇంకా మేము హైదరాబాద్ వచ్చేసాము, లేస్ పిన్ నాన్య కూడా 6 o'clock అలా హైదరాబాద్ వచ్చేసాము. అండ్ మీకు మాకు ఏంటంటే తెలియక ప్రతిసారి రాగానే క్యాబ్ బుక్ చేసుకొని వచ్చేవాళ్ళు అన్నమాట. మాకు క్యాబ్కే స్టేషన్ నుంచి మా ఇంటికి 800, ఒక్కోసారి 700 అలా అవుతుందండి, మ్యాక్సిమం 800 ఉంటుందండి. మాకు తెలియక అలా క్యాబ్స్ బుక్ చేసుకున్నాము. బా ఇంత రేటా అంటే, యాక్చువల్ వైజాగ్ వెళ్ళి ఒకళ్ళు వైజాగ్ వెళ్ళిపోవచ్చు అంత దూరం ఇక్కడ క్యాబ్లు పెట్టుకుంటే హైదరాబాద్లో. అయితే మాకు అన్నయ్య చెప్పారు అన్నమాట చిన్ననే, MTS అనే ట్రైన్ ఉంటుంది, అది స్టేషన్ నుంచే మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు మన ఇంటి వరకు ఉంటుందని చెప్పి. టికెట్ వచ్చి 10 rupees అండి MTSకి. మేము ఫస్ట్ ప్లాట్ఫామ్లో దిగాము ట్రైన్, 10th ప్లాట్ఫామ్కి వస్తుందంటే ఎప్పుడు ప్లాట్ఫామ్కి వెళ్ళిపోయాము. ఇంకా MTS లోకల్ ట్రైన్ ఎక్కేసి వచ్చేసాము ఇంటికి. చాలా ఈజీ అనిపించిందండి, బయటకు వచ్చి నుంచొని క్యాబ్ కోసం వెయిట్ చేసి బుక్ చేసుకున్న దానికన్నా 10th ప్లాట్ఫామ్కి వెళ్ళిపోయాము, లోకల్ ట్రైన్ ఎక్కేసి ఇంకా వచ్చేసామాట ఇంటికి. అండ్ ఇంటికి వచ్చేసిన తర్వాత ఏంటంటే గుడ్ న్యూస్, మా చేపలు ఉన్నాయి కదండి, చేపలు పిల్లలు పెట్టినాయన్నమాట. ఇవన్నీ ఇవి తెల్ల తెల్లగా ఉన్నాయి, అన్ని పిల్లలే, గుడ్లు, ఇవన్నీ గుడ్లే. కొన్ని కొన్ని అలా పిల్లలైనాయి, ఇంకా కొన్ని పిల్లలు అవ్వాల్సినవి ఉన్నాయి. అవన్నీ తీసి అత్తయ్య, పాపం మేము ఇక్కడ హైదరాబాద్లో లేము కదండి, వైజాగ్లో ఉన్నాము, అత్తయ్య ఒక్కరే మొత్తం చేసి ఈ ట్రైలోకి మార్చారు. కొన్ని వందల్లో పెట్టినాయండి పిల్లల్ని, చాలా పిల్లల్ని చూసారు ఎన్ని గుడ్లు ఉన్నాయో. అండ్ ఇలా పిల్లల్ని పెట్టినప్పుడు వెంటనే, పిల్లల్ని పెడుతున్నప్పుడే వెంటనే మనం చూసుకొని చేపల నుంచి గుడ్లు సపరేట్ చేయాలండి, లేకపోతే చేపలే తినేస్తాయి, గుడ్లన్నీ తినేస్తాయి. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఒక ఇలాంటి బ్లూ డ్రాప్స్ ఒకటి దొరుకుతాయి ఎక్వేరియం షాప్లో, అవి ఇలా కొన్ని డ్రాప్స్ వేసి ఉంచేసుకుంటే మన గుడ్లు అనేవి హెల్తీగా మంచిగా అవుతాయండి ఈ డ్రాప్స్ వాటి కోసం. ఇదిగోండి మిస్టర్ బ్లూ అని, ఇది మన అక్వేరియం షాప్లో దొరుకుతుంది. చెప్పాను కదండి నేను పెద్ద తేయల ఇంట్లో కోసిన జాంకాయలు, ఇవి ఎన్ని వచ్చినాయి చూడండి, జాంకాయలు చాలా తీయగా ఉన్నాయి. మేము యాక్చువల్గా వచ్చి ఇంటికి వచ్చేసరికి 8:30 అలా అయిపోయింది. మేము 6కి దిగాము, కానీ మేము దిగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కే MTS ట్రైన్ వచ్చింది, కానీ అది ఫుల్ రష్గా ఉంది. ఇంకా ఆన్యత అసలు ఎక్కలేమాట, ఖాళీ కూడా, కాలు పెట్టడానికి కూడా ఖాళీ లేదు. ఇంకా దాంట్లో ట్రైన్లో కత్తున్నారు, మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్కి ఇంకో ట్రైన్ వెనకాల వస్తుంది, మీరు పిల్లలతో ఇబ్బంది పడద్దు అంటే ఇంక కూర్చుని పోయామన్నమాట, అందుకే లేట్ అయిపోయింది. ఇంకా ఇంటికి రాగానే మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు, ఫ్రెష్ అయిపోయి ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయారు. మండే నేను బంగాళదుంప డీప్ ఫ్రై చేసింది, ఫ్రై అను, పప్పు టమాటా చేసేసాను. ఇంకా వంట అయిపోగానే మా ఆయన, ఒకటి యాప్ ఉంటుందండి దూన్జో అని, వాళ్ళు ఏంటంటే మనకి ఫుడ్ మన దగ్గర పిక్ చేసుకొని అక్కడ ఆఫీస్లో డెలివరీ చేసేస్తారు అన్నమాట, మీకు ఎవరికైనా యూజ్ అవుద్దేమో అని చెప్పి చూపించాను. ఇంకా అతను వచ్చి క్యారేజ్ పిక్ చేసుకొని వెళ్ళి ఇచ్చేసారు. ఇంకా తర్వాత పూలు కట్టేశానండి, చూసారా ఎన్ని పూలు వచ్చినాయో. ఇంక ఇంతేనండి, ఈ బ్లాగ్ ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.